ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఈయనకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అసలు అధికారం దక్కుతుందో లేదో అనే పార్టీలను కూడా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని, ముఖ్యంగా నరేంద్ర మోదీని ప్రధానిని చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తర్వాత బీహార్లో రెండోసారి నితీష్ కుమార్ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా దేశం మొత్తం ఆయన వైపే చూసేలా చేసుకున్న వ్యూహకర్త. ఆ తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్కు వ్యూహకర్తగా పనిచేసి వరుస విజయాలతో జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపారు. అయితే దాదాపు 250 మంది బృందంతో ప్రశాంత్ కిషోర్ తాను ఎంచుకున్న పార్టీకి, రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. ఎన్నికల గోదాలోకి ఆయన దిగారంటే ప్రత్యర్థి పార్టీలకు ముత్సెమటలు పడుతున్నాయి. గతంలో అంటే 2019లో ఏపీలో జగన్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన అంతా ఇంతా శ్రమించలేదు. ఇక్కడ చిత్రమేంటంటే ఆయన చేసే పనికి అంతకు రెండింతలు డబ్బు లాగేస్తారని తాకుంది. అయినా కూడా అనుకున్నది సాధించేందుకు పార్టీలు పీకే చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు కీలక పార్టీలు ముందుగానే ఆయన కాల్ షీట్లు రిజర్వ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలంగాణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికలు పూర్తయ్యాయి. తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు. తెలంగాణలో అధికార పార్టీని తిరిగి ముచ్చటగా మూడోసారి అధికారంలో తెచ్చేందుకు 100 కోట్ల ప్యాకేజీకి బేరాలు ఆడుతున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ కూడా దాదాపు పీకే ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు కూడా పీకే భారీగానే వసూలు చేశారని వైసీపీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. అయినప్పటికీ టీఆర్ఎస్లో కొందరు యువ నేతలు పీకే సేవలకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే మళ్లీ జగన్ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకునేందుకు ఇప్పటికే కర్చీఫ్ వేశారని తెలుస్తోంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్తో ఆయన సైలెంట్ గా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే బాధ్యతలను పీకేకి అప్పగించినట్టుగా ఏపీలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ఎంత తీసుకుంటున్నారనే విషయం గోప్యంగా ఉన్నా కోట్లకు ఏమాత్రం తక్కువగా ఉండదని చెబుతున్నారు. మరి మొత్తానికి ప్రశాంత్ కిషోర్ డిమాండ్ భారీ రేంజ్లో ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే బీహార్ ఎన్నికల తర్వాత తాను ఎవ్వరికి వ్యూహకర్తగా పనిచేయనని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఇది తాత్కాలికమైన నిర్ణయమేనని, ఆయనను నమ్ముకుని ఐపాక్ సిబ్బంది వేల సంఖ్యలో ఉన్నారంటున్నారు. మరి ఈసారి ఏం మ్యాజిక్ చేయనున్నారో పీకే అంటే.